ఎట్లా ఉందన్న ఇక్కడ పరిస్థితి? రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలో కావచ్చు, మీ కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, ఎలా ఉన్నాయన్నా? బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఈ గత 3 ఏళ్ళుగా మా కాన్స్టిట్యూన్సీలో కొంత మా పూర్వపు ఇన్ఛార్జ్ గారు అనుభవ రాహిత్యం వలనైతేనేమి, తెలియనితనం వలనైతేనేమి, కొంత పార్టీ కొంత ఇబ్బంది పడ్డమాట వాస్తవం అయినప్పటికీ కూడా, ఈరోజు సమర్థుడైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గాన్ని పంపించడం వల్ల ఈ 5 నెలల కాలంలోనే గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఈ జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో అతను నేటికి దాదాపుగా 36,000 గృహాలు అలుపెనక రోజు ఉదయం అనక సాయంత్రం వచ్చేలకి పాపం అర్ధరాత్రి అవుతుంది. ప్రతి గడప, ప్రతి ఇంటికి, ప్రతి గ్రామంలో కనీసం 20-30 మందిని పేరు పెట్టి పిలవగలిగినటువంటి పరిచయాలు ఆయనకి గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న కారణంగా ఆయనకి ఇప్పటికిప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోకపోయినా కూడా గతంలోనే ఆయన బ్యాడ్ లక్, అప్పుడే ఆయన ఎమ్మెల్యే అవ్వాల్సింది. కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల ఆయన దురదృష్టం వెంటాడింది. ఒక అందుకు మంచిదే తెలిసింది ప్రజలకు, ఇంకా ప్రజల్లో ఆయన ఇంకా మంచి సానుభూతి సంపాదించుకున్నాడు. ఈసారి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి నవరత్నాలు కావచ్చు, ఈ గడప గడపకి మనం ఏ ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా కష్టపడటం ఒక్కటే తెలిసింది మనిషి. ఆయన చెమట చిందిస్తాడు, అవినీతి అనేది తెలియదు. 1 రూపాయి జేబులో ఖర్చు పెట్టడం తన సొంత డబ్బులే కట్టాడు ఇప్పటివరకు కూడా. కనీసం ఇన్ఛార్జి హోదాలో కనీసం పోలీసు వాళ్ళని కూడా ఎక్కడికి పెట్టుకోడు, ఒక్కడే వెళ్తాడు, ఒక్కడే ప్రోటోకాల్ లేదని కనీసం ధర్మం పాటిస్తాడు. సర్వసభ సమావేశాలు కూడా ప్రోటోకాల్ లేకుండా మనం అక్కడ కూర్చుంటే ప్రతిపక్షాలు ఇంకోలాగ మాట్లాడతాయి, అయ్యా మనం వెళ్ళకూడదు, మనం చేయాల్సింది ప్రజలకి, నేను పార్టీ పనిచేయడానికి వచ్చాను, ప్రభుత్వంలో ఉన్నటువంటి పదవులు అనుభవించడానికి నేను రాలేదు, పార్టీని విజయ పదంలో నడిపించాలి, నా మీద బాలనివాస్ గారు అట్లాగే వైవి సుబ్బారెడ్డి గారు ఎంతో నమ్మకంతో నన్ను ఈ నియోజకవర్గానికి పంపించారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళ మాట నేను పోగొట్టుకోకూడదయ్యా, నేను కష్టపడటం మాత్రమే నాకు తెలుసు. ఈ 2 ఏళ్ళు నన్ను పార్టీ పదవులకే పరిమితం చేయండి, మీరు కూడా కష్టపడి పనిచేయండి అని చెప్పి అహర్నిశలు కార్యకర్తలను మమేకం చేసి ఈరోజు కూడా ఈ టైంలో ఆయన పొన్నలూరు మండలంలో ఉన్నాడు, తిరుగుతున్నాడు. ఉదయం 6:30కి లేచి వెళ్ళిపోయాడు, ఎప్పుడో వస్తాడు, 12 గంటలకు వస్తాడు పాపం, మళ్ళా రేపు ఇంకో గ్రామం. కనుకనే ఆయన జిల్లాలో ఎవరు అందుకోనటువంటి మైలురాయి 36,000 గృహాలు ఆల్మోస్ట్ సగానికి వచ్చాడు, 102,000 గృహాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో, 36,000 చేరుకున్నాడు. మేబీ ఇంకొక 1-2 నెలల్లోనే సగం చేరుకుంటాడు. నా చూస్తే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీని ఉద్దేశించి కావచ్చు, వైసీపీ శ్రేణులను ఉద్దేశించి కావచ్చు, తాట తెస్తాననే పరిస్థితి ఏర్పడింది కదా, ఎలా తీసుకుంటారు మీరు ఆ విషయాన్ని? అది అతని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈరోజు ఏ పార్టీతో అయితే అంటకాగి ఈ మా పార్టీని విమర్శిస్తున్నాడో, గతంలో వాళ్ళ తల్లినే తిట్టిన పార్టీలో ఈరోజు ఆయన అంటకాగుతూ అతనికి మతి భ్రమించి పిచ్చి పెట్టి పిచ్చి ప్రలాపనలు చేస్తున్నాడు. అతను అసలు మాకు పోటీ కాదు, అతని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, అతను అసలు విషయమే కాదు. చూసన్న, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, మన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు పాదయాత్ర చేపట్టి గెలవడం జరిగింది, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ సమస్య ఉన్నా కూడా అక్కడికి వెళ్ళడం చేయడం జరుగుతుంది కదా, ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళిన పరిస్థితి ఎక్కడ లేదండి. నాకు తెలిసి మందడంలో ఈ మధ్య ఎక్కడో ఒకసారి వస్తాడు, అక్కడ ఏదో గెటప్ వేస్తాడు, తర్వాత ఇంకొకటి 1 సంవత్సరానికి ఒకసారి ఎక్కడో ఒకటి ఇక్కడికి వస్తాడు, అతనేమి రెగ్యులర్గా ప్రజల్లో లేడు. కనుకనే పార్టీ పెట్టి నేటికి జస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన పార్టీకి పుట్టుకలో తేడా 3 సంవత్సరాలే, 3 సంవత్సరాలు చిన్నది అంతే మా పార్టీ కంటే కూడా ఆ పార్టీ అయినా కూడా. కనీసం ఈ కొండేపు కాన్స్టిట్యున్సీలో నేటికి వాళ్ళకు ఒక మండలంలో ఒక ఆఫీస్ పెట్టుకోలేని స్థితిలో వాళ్ళ పార్టీ ఉంది. మాలాంటి నియోజకవర్గాలు బోల్డ్ ఉన్నాయి, మహా అయితే అతనికి ఏదైనా ఒక పశ్చిమ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏమైనా ఉంటాయేమో, కానీ ఈ ప్రాంతంలో జనసేన గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం అస్సలు లేదు. వాళ్ళు అసలు దేనికి వాళ్ళు కూరగారు. మీరు గడప గడపకి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందండి, ప్రజల నుంచి ఎలా వస్తుంది అంటే,
మీరు ఇచ్చే సంక్షేమ పథకాలను వాళ్ళకి చేరతనని చెప్తున్నారా ఎలా అదే ఇది గొప్ప విషయం ఏందంటే మాకే తెలియదు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం మేము దగ్గర ఉండి ఇన్చార్జ్ గారిని ఫాలో అయినప్పుడు ఆ వచ్చేటువంటి ఆ గడప గడపకి వెళ్లి ఆ లబ్ధిదారుడికి ఇచ్చే పాంప్లెట్లో ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళకి వచ్చినటువంటి లబ్ధి ఏదైతే ఉందో ఆ గృహానికి సంబంధించి ఆ గృహ యజమాని అమ్మఒడి కావచ్చు చేయూత కావచ్చు రైతు భరోసా కావచ్చు సున్నా వడ్డీ కావచ్చు ఏదైతే అది ఆ అర్హతలు ఆ గృహానికి ఏ అర్హత ఉంటే ఆ వచ్చేటువంటి ఆ క్లియర్ కట్గా ఆ బ్రోచర్లో ప్రింటెడ్ అయ్యి మీకు ఇంత లబ్ధి చేకూర్చాము ఇదిగో ఇంత ఇంత వచ్చింది మీకు మీకు ఇంకా ఏమైనా కావాలా మీకు ఏమైనా అర్హతలు ఉండి ఇంకేమైనా మీకు ప్రభుత్వం నుంచి రాలేదా అని కనుక్కోవడానికి ప్రభుత్వం తరపున 13 శాఖల అధికారుల్ని మా పార్టీ ఇన్ఛార్జికి ఇచ్చి ప్రతి ఇంటికి తిప్పుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రతిపక్షాలకు పని లేకుండా చేశాడు వాళ్ళు అదేమంటే బాధుడే బాధుడే అనే కార్యక్రమం పెట్టారు మధ్యలోనే కాడుదలేశారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే స్వామి గారు బాధుడే బాధుడే అనే కార్యక్రమాన్ని ఈ టంగుటూరు మండలంలో పెట్టడానికి నానా తంటాలు పడ్డాడు రాత్రిపూట రావడం చీకట్లో చేయడం 1 గంట వాళ్ళ పార్టీ అధ్యక్షుడు చెప్పిన నామ్స్ ప్రకారం ప్రతి గడపకి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి తిరగాల కానీ ఆ ఎమ్మెల్యే స్వామి ఏ గడప తిరగల ఒక జీబీ వేసుకొని వస్తాడు తిరుగుతాడు మైక్లో మాట్లాడతాడు ఇంకెళ్ళిపోతాడు అది కూడా అర్ధాంతరంగా ఆపేశారు వాళ్ళకి ఏంటంటే ప్రతిపక్షాలకి చేసేదానికి పని లేకుండా చేశాడు మా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి లేదు పని ఇంకా ఏముంది మహా మాట్లాడితే వంకాయ ఎంత పెరిగింది నూనె ఎంత పెరిగింది అది అన్ని రాష్ట్రాల్లో పెరుగుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సొంతగా ఆయన ఏమి కొత్తగా ఏమి పెంచేదేం లేదు సో ప్రతిపక్షాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి మా జిల్లా నా నియోజకవర్గానికి వచ్చేసరికి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కూడా విఫలమయ్యాడు గత 3 ఏళ్ళుగా ఇన్ఛార్జిగా మాదాసి వెంకయ్య గారు ఉన్నప్పుడు కనీసం ఇంట్లో నుంచి బయటికి రాని వ్యక్తి ఈ 5-6 నెలల్లో ఏమైందో ఏమో రావాల్సిన పరిస్థితి వచ్చేసింది రోడ్డు మీదకి వచ్చేసాడు ఈ 5 ఏళ్లలోనే అతను గత 5 ఏళ్లలో చేసిన అవినీతిని దాదాపుగా 30 కోట్ల పైచలకి అవినీతి స్వచ్ఛ భారత్ కావచ్చు ఎన్ఆర్జిఎస్లో పేద ప్రజలకు ఇచ్చే టాయిలెట్ స్కీమ్ దారుణంగా మోసం చేసి ఈ గ్రామంలో కట్టాల్సిన టాయిలెట్స్ ఇంకొక గ్రామానికి ఆ గ్రామంలో కట్టాల్సిన ఇంకొక గ్రామానికి షిఫ్ట్ చేసి బిల్లులు చేసుకొని దిగమింగి అవినీతి సొమ్ముతోటి దాచిపెట్టుకొని ఉన్నాడు అది ఇంకా అతని అవినీతిని వెలికితీస్తే నీరు చెట్టు ఉంది ఇంకా ఇంకొడు గుంటలు ఇంకా ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉంది త్వరలోనే అవినీతి భాగవతం బయట పెడతాడు మా ఇన్ఛార్జి గారు రాజకీయం మీ ప్రశ్నకు మా గుంటు కారణం